అందలేదు, కుంటలు గడుపుతాను దీన్నే. ఓయ్ ఓ లచ్చి, ఓ బూ లచ్చి, అత్తవ రా వయ్యాలా. అత్త నాకు రాదు, తయారు కాదా? ఇంకెంతసేపు అయితే తయారు? గప్పుడు ఎప్పుడో మొదలు పెట్టావు, ఇంకా వర్తలేదా? మీ మొగోళ్ళదే ఉన్నది, బూవయ్య ఎంత సేపట్లో తయారైతారు? బియ్యం గడి పొయ్యి మీద పెడితే అయిపోయే, కానీ మా ఆడలో అట్లా కాదు కదా, కూర అండి నట్టే నాయే, అల్లు ఎన్ని పోయాలి ఎన్ని వేయాలి? పోసుకుంటా పూసుకుంటుంటే ఈయనే తెల్లారితే చెప్పన కొసెళ్ళు పోదాం, ఈయనే పొద్దు కూడా కొడతా వానే. మా పోదాం కానీ అసలు ఎటు పోదాం అంటే చెప్తలేమేంది, ఎన్నిసార్లు అడగాలి నిన్ను, అసలు ఎవరికైనా ఏమైనా అయిందా ఏంది? ఎవరికి ఏమైతుంది, తయారుగా అంటే ఏదో ఏదో అడుగుతాను, జల్లి తయారుగా పోదాం. నువ్వు నిజం చెప్పు, నాకేమైందో, నువ్వు ఇట్లా మాట్లాడితే భయం భయం అవుతుంది, ఏమైంది చెప్పు. నీ చెప్పు పోయి చెర్ల మునుగా, ఎవరికేం కాలేదే, మీ అవ్వళ్ళ ఇంటికి పోదాం. మా అవ్వళ్ళ ఇంటికా? ఎందుకు, మా అవ్వకి ఏమైనా అయిందా? ఏమైంది చెప్పు మా అవ్వకు. నీ ఏమావుడు చల్లగుండా, ఎవరికేం కాలేదంటే మళ్ళా కాదే పాట పడతావేంది నువ్వు? చెవిటోడు చేతికి డబ్బు ఇచ్చినట్ట ఉన్నది కానీ కథ. మనం పొద్దున సరి ఎగరమేగరం చెప్తే ఏమనిపిస్తుంది నాకు, దడబుట్టదా ఏమైందా అని? అయితే కానీ ఇప్పుడు మా అవ్వలింటికి ఓడేందుకు? ఇప్పుడు చెప్పబోతే రావానే నువ్వు, గుడికి ఒక ముందు గుండుకి ఇక్కడ గుణం ఏందని ఇది చెప్పా, తయారు కాబా పోదా. పోదా మావ రాదు, చెప్పవు చెయ్యవు, కానీ కానీ అంటే ఎట్లయితుంది మరి, తయారైతేనే కదా. ఆగవా, ఏం తయారైతావే, నీ తయారావుడు పాడుగాను తండ్ర గాని. అబ్బా పొద్దున్న నుంచి మొత్తుకుంటే ఈ టైం చెప్పి అది కూడా గంట సేపు అయ్యే. అయ్యా ఏ అత్తా, ఆగా వనడు. చెప్పండి రావానే. ఎందుకు రాను, మా అమ్మగారి ఇంటికే రా. మరి అడుగు, మధ్యలో అన్ని కొంచెం ఎంత వేందే చెప్తేనే వస్తావా? అడిగి వేణాక తెలియదా? ఏ లేదురా, మొన్న నచ్చిన. అవునా, కనిపించలేమేంది? అయితే దాకాల్లో పోయి చూపించుకో. దాగానికి ఎందుకే, కళ్ళు కనిపించలేవో కాదురా, మరి లేకుంటేదిరా బామ్మారిది, ఇద్దరం కలిసి ఇప్పుడే రావాడుతీమి, ఇప్పుడే వస్తానవా బావా అని అడుగుతాను. అయ్యో బావా అని అడిగినందుకు అట్టిగా రెచ్చుకోవాడుతుంది, నువ్వురా తమ్ముడు ఇంతే గాని. మరి లేకుంటేందే, చూసుకుంటా కూడా అడుగుతాడు, ఇంకా నువ్వు అని నేను కేసుకొని వస్తానవా, పోనందా. సరే గాని ఏంది బిడ్డ, చెప్పక శేఖర్ వచ్చిరు. ఇగో నీ అల్లుడేమమ్మా ఇదంతా చేసింది, నాకు కూడా చెప్పక శేఖరే తీసుకొచ్చిండు, బయలులో దాకా నాకు కూడా తెలియదు ఎటు పోతానా అనేది. ఎందుకు అల్లుడు మరి అంత ఎగిరం మీద వచ్చినావు? నిన్ను చూడక సానొద్దులు అయితందత్త, నిన్ను చూడక సానొద్దులు అయితందత్త. ఏం మాట్లాడుతున్నావురా? చూసిపోదామని వచ్చిన. ఎందుకత్తా, రావద్దా మరి, పొమ్మంటవా? నేను ఉమ్మనన్ను పోతావా తీరాగల్లుడు? మరి నాకు ఈ ముచ్చట అన్నీ చెప్తే అయిపోవు కదా, ఎందుకు వచ్చినా నన్ను? చెప్పకుండానే తీసుకొద్దాం అనుకున్నానే, కానీ నువ్వు చెప్పరాకు ఒక్క పట్టు పడతీవి, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఒడి ఎత్తివి. అవ్వో పిల్లగాడు, నాకే చేయాలి ఇక సర్ప్రైజులు. అయితవైతే బిడ్డ చూడ బుద్ధి అయిందన్నాడు కదా అత్తవైతి. ఇగో చూడత్త, నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో, ఇగో దీంతో ఇదే తలకాయ నొప్పి నాకు. నీకు అన్ని తలకాయ నొప్పులే ఉంటాయి కానీ రాలు ఇంట్లో ఇన్నే ఉంటరా? పోదాం పాత.
షాపు బావలేడా చిన్నమ్మా, అప్పుడు వచ్చిండుగా. ఏంటిదిరా బా మారుతి, ఒకటే విడుసుడు పిలుస్తానావు? అప్పుడు కొద్దిగా ఏడుతూనే బావా, అందుకే వేనా ఇప్పుడు నీతో మాట్లాడాలని వచ్చిన. సరేరా బా మారుతి, మాట్లాడుకుందా. ఏం మాట్లాడతావో, ఇంకా కుర్చీలు అందుకో. కేవలమ్మా వచ్చింది అశోక్ గడు వచ్చిండే, అల్లంతో మాట్లాడదామని వచ్చిండు. చెప్పే బావ ముచ్చడా, ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అంటే నీ మాటకు అర్థం ఏమన్నట్రా, నా అత్తగారి ఇంటికి నీ నచ్చుడు తప్పారా? గట్ల కాదు బావా, నేను అనేది పండగ లేదు పబ్బనే గిప్పుడేకి వచ్చినావంటానా? అగో మళ్ళా గట్లని అడుగుతావేందిరా అత్త, మీ చట్టం మొత్తం ఇంతేనా? అల్లుడి ఇంటికి వచ్చే ఎందుకు వచ్చినావని అడుగుతారు? అంటే అల్లుడు కారణం ఉంటేనే అత్తగారి ఇంటికి వస్తాడానే, అట్టిగా రావద్దా చెప్పు. పొమ్మంటావా మరి, మరి చూడకుండా పోతా, మరి చూడకుండా పోతా. ఇప్పుడు ఎవరేమన్నారని గంతానం ఎగిరెగిరి పెడతాను. అల్లుడు మాటలు ఆటలు పనులు బారనాలు అన్నట్టే ఉన్నాయి కదా నీకు. ఇక చూసినా అత్త, ఈడు ఎట్లా మాట్లాడతానా మరి? అందరు అత్తలు నీ అత్త ఎక్కడనే ఉంటారా రా, అల్లుడిని ఇంటికి రానియకుండా, అల్లుడిని ఇంటికి రానియకుండా. అయ్యో తప్పేం చేయరా బావా, వీటంతా మాట్లాడనందుకు కిలోమీటర్ దాగా పడుతుంది. అయితే తిన్నావాలే బావా. ఏ ఇంకా తినలేదురా, ఏం కూర ఉండలే. అయ్యో ఇంకా తినలేదానే బావా, ఏమైనా తొక్కో తొన్న వేసుకొని తినపోయినవే, ఇవాళ అవి ఎందుకు ఉంటావానే? తొక్కేసుకొని నేనెందుకు తింటారా? అల్లుడు వచ్చిందని మా అత్త మటన్ తేదారా? అల్లుడు వచ్చిందని మా అత్త మటన్ తేదారా? అసలు నువ్వేమనుకుంటాను? అగో చూడే ఈడు ఎట్లా మాట్లాడుతాడో, బిలేడు బట్టి సీర బుద్ధి అవుతుంది, బిలేడు బట్టి సీర బుద్ధి అవుతుంది. ఈ మాట తింటే ఏమంటాడు గంతగాను, చీటి మటుకు అయ్యమంటాను. అత్త ఈడు నన్ను తొక్కేసుకొని తినమంటాడు, మీ అత్త లెక్క అనుకుంటాను వారా మా అత్త. నన్ను ఆయువనం కరుచుకుంటుందిరా, మేక కూర తెప్పించి తినబెడుతుంది. ఏమనుకుంటాను ఎవరా కైరా బా మారుతి, మా అత్త అంటే మా అత్త అంటే ఇప్పుడు ఏం కావాలని ఒరుతానా? నువ్వు కప్ప ముద్ది పెట్టుకొని తాప కోసం తలుపుకోమంటాను? లేకపోతే నన్ను తొక్కేసుకొని తినమంటాడానే, మా అత్త నాకు మేక కూర తెచ్చి తినబెట్టదే. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెత్త తీయాలుడు, నువ్వెందుకు తొక్కేసుకొని తినాలి? అలా చూసినా వారా బామ్మాది, మా అత్తది రాజగుణం రా. మీ అత్త లెక్క అనుకుంటాను అలా కైరే బా మారుతి. అరే ఇప్పుడు నేను ఏమన్నా బావా, ఏమన్నా తప్పడతావేందే అని అంటే నేను సపరేట్ ఇంటికి పోరా తమ్ముడు, ఆ సందమంలంతో నీ పెట్టుకోకు. కథ పెళ్ళమ్ముండవయ్యా, ఊరిని అవ్వ తిన్నవాడినందుకే ఇంత కథ వేసి పడాను. రావాలి తీసుకుంటా అమ్మా. ఓ బాబు తీసుకోవాలి, మనం తీసుకుంటా అండి కదా. మీ కొడుకులేడా? ఏ తీసుకుంటా అన్నాడు బాబు నువ్వే. అయ్యో 700 మటన్ అమ్మచ్చింది కదా. ఓ మటన్ పిల్లగా, ఇక రా ఇక రా, ఇవ తీసుకుంటుందట.
మీ అమ్మ కొంటా అన్నది కాదే, అందుకే పిలిచిన. నేనెప్పుడు కొంటా అన్నారు? నేను చెప్పినా నీతోటి మటన్ అత్త పిలువ అల్లుడు కొంటా అని. చెప్పలే అత్త, మీరు అప్పుడు మాట్లాడుకుంటా అంటే నాకు అట్లిన పడ్డది, నాకు అట్లిన పడ్డది. ఏమని మటన్ కూర అండుతా అత్త విలువనా? ఎందుకని లంగ మాటలు మాట్లాడతాను కొంగమూతోడా? మీ అందరి పొత్తులు ఏమంటారు? రమ్మంటారా? పోపిరగా, మా అత్త కొంటది అనుకున్నా గానీ కొంటలేదు. మా అత్త కూడా అందరు అత్త లెక్కనే చెత్తాంది. ఓ మటన్ పిల్లగా, అట్లాగు. ఇప్పుడు ఏమంటావు అల్లుడు, మటన్ కొనమంటావా? ఎందుకే అమ్మా, పైసలు దండిగా, నాలుగు కొడుకుంటే తెచ్చుకున్నది. అత్త నీ బిడ్డ అద్దె అంటుంది కదా, అద్దు తీయి, అద్దు తీయి. నా బిడ్డ ముచ్చట పక్క పెట్టు గాని, నువ్వేమంటావు అల్లుడు? నువ్వు కూడా అద్దె అంటే పొమ్మంట మరి. పోపిల్లగా, పొమ్మాడు ఎందుకు తీయ అత్త? నువ్వు కొంటా అంటావు కదా, నీ మాట ఎందుకు తీసేయాలి? పోయి కొనుకరా పో. ఓ పిల్లగా ఆగు, అత్తన్న ఎందుకు ఇట్లా చేస్తాను? ఇలా మటన్ తినకుంటే ఏమైతుంది నీకు? నేనేమన్నా మీ అమ్మను కొనవన్నా నానే, మీ అమ్మే కొనవైతే ఏమో నన్ను అంటావు. అత్త మంచిది. ఏమైనా మా గింతసేపా అయితే గాని కిలకెట్ల పిల్లగా? 700 అమ్మా. మంచి ఉందా లాతగా? ఆ లాతగానే ఉన్నది. 700 ఎక్కడదో, మా ఊళ్ళే 600. అయితే మీ ఊళ్ళో తెచ్చుకొని తినన్న, నాకైతే గిదే రేటు. ఆయన గట్లనే అంటాడు గాని, నువ్వు జోకు కిలో అంత. 700 అయితే 700 గాని, రెండు నల్లీలు ఎక్కువయ్యి. అయ్యో గదయ్యి తొడయ్యి, అదే కిడ్నీ ఉన్ను, అదే ఇదే లివర్ అయ్యి. ఏంది రెండు నల్లి మొక్కలు కావన్నాయ్? సరే ఈత పాటిగా. పైసలు రాంగిట్టా? మాట మటాని 700 కిలో లాదాగా లాదాగా. నీ అక్క మేకకూర ఉడికినాక పట్టు పట్టు తింటా, పట్టు పట్టు తింటా. బూరచ్చి, ఓ బూరచ్చి, కూరు ఉడికిందానే ఆకలైతుంది. అత్త అన్నాడు ఆయన దాని కూర పట్టుకత్తన్న తిందు. ఆకలైతుంది మరి నాకు, నీకేందే నువ్వు గట్టనే మాట్లాడతావు, కడుపులా కాలు సత్తానా? అయిపోయింది అల్లుడు, ఆగు. గింత అంత మసాలా దంచేత ఒడిసిపోతుంది, గాయంత అక్కడికి అడ్డటి ఎత్తాను. ఆగు అయిపోయింది. ఏ కానీ అత్త, నువ్వు చెప్పినా కాగనా, ఎంతసేపు అంటే అంతసేపు ఆగుతా, ఎంతసేపు అంటే అంతసేపు ఆగుతా. ఎందుకు ఇట్లా పిసి పిసి చేస్తాను దిక్కు మనలో? నా అవగారు ఇట్లా నా ఇజ్జత మానంది ఇస్తాను, గిందికి నాకు మండకచ్చేది. అయితే నాగరాదు ఇప్పుడు నేను ఏమన్నానే ఆకలి అయితే జల్లేసుకరాలన్నా, దానికే నీకు మండుతాను, దానే మాట పోకపోదానా? నువ్వు ఇంటికి అయితే రా, నీ సంగతి చెప్తా. అయిందా పానం అంత కావరు కావరు అవుతుంది, చెప్పు నేసుకురాదు తిందాం. అయ్యో అల్లుడు, ఎగిరం బాగానే ఉన్నది నీకు, వేసాక నాగవా? నువ్వు అన్నిన కూర తినన్నా నేను ఆ పానం కొట్టుకుంటాను అత్త. సాన్ రోలేగా తినక నీ చేత గందికే గాయ గాయ చేస్తారా, గాయ గాయ చేస్తారా. అక్కడ చూసినావా నే బుజ్జి, అల్లుడు ఎట్లా మెచ్చుకుంటాడు? నువ్వు ఎప్పుడైనా మెచ్చుకున్నావా నే నన్ను? మా మెచ్చుకున్నదంతి మంచిగుంటే తిని కళ్ళోరు అత్త. అయితే ఏత తినల్లుడు అత్త కన్నెళ్ళు పొక్కి. గిదే అన్న అల్లుడు, అది అది తోలే అత్త వేరే. గిదే అన్న గదా, గిదే ఏ గిదే అత్త, గిది మంచిగా ఉంది.
తోలు అన్నవా నలిపక్క అన్నవా దాని పక్కది ఉన్నది కూడా ఇయ్యి నైన్ లేదు దాని పక్కది ఉన్నది కూడా ఇయ్యి అగిది ఒకది మంచిగా ఇస్తా అప్పుడు తోలే అన్న తోలదు ఓరు బామ్మారిది నేను గీడు ఉంటే గడ్డటి పోతానవరా కన్ను కనిపించలేవా నా కళ్ళకు మసకలు వచ్చినాయి కానీ ఏం చెప్తానే బావా నువ్వు తింటానరా అంత ఎట్లా మాట్లాడతావు తాగొచ్చినవారా నువ్వు తాగిపిస్తావు అని చూస్తే తాగిపిత్తలేవా అందుకే నేనే తాగొచ్చిన తాగుతూ తాగుతావు కానీ అన్న మీద వచ్చినావు దా తిందువు నేను ఎట్లా అత్తాకా నేను ఎట్లా అత్తా అప్పుడు నేను బాను ఏమైనా పడిగి నన్ను తీసి పారేసినట్టు మాట్లాడు నేను ఏం తప్పేసినాక ఏ బావ ఏదో పారేసక ఆడవచ్చు తీయరాదురా గట్ల మనసులో పెట్టుకుంటావా ఏ పరేషకం కాదా చిన్నాబా నేను తప్పు మాట అన్నానా ఏం పని వచ్చినావు బావా అన్న గంతే గదానికి ఏదేదో మాట్లాడే ఆకలి అవుతుంది ఏదో ఒకటి వేసుకొని తినపోయావు అన్న గంతే గదానికి నన్ను తొక్కుతో తినమంటావా ఎగిరే నేనేం తప్పు చేసే పడిగి నన్ను లంగం చేసిన చిన్నవాణి అల్లుడు ఏమిరో బామ్మారిది ఊకుంటే ఉరుకులాడుతానావు ఇప్పుడు నిన్ను నేను ఏమన్నారా కాదే బావా నిన్ను రాకన్ననా పోకన్ననా తినకన్ననా ఇంకేమన్నా అన్ననా నన్ను ఎందుకే అంత అజ్జేసినావు నువ్వు అట్లా అన్నప్పడుతుంది నా తలకే తలకే పని చేస్తలేదు చెప్పు అడుగుతాను కదా ఎందుకు వేసినావు అట్లా నీ చేసుడు పాడుగాను నీ నీటికి వచ్చింది మేక కూర తినదందుకే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నేను అడుగుతా మీరు తెత్తారో తేరో అని అని అడ్డం పెట్టుకున్నా ఇల్లే ఉన్నదే అంటే నేను మా అత్త కోసం వచ్చిన మా అత్త మంచిదని చెప్పిందంతా మేకగూర కోసమేనా మేకగూర కోసమేనా అవునత్త ఆహా అట్లానా నీకు మేకగూర అయ్యా ఏమయ్యా రాయా బిడ్డ ఇంట్లో పోయి తిందాం గనులు వంట వద్ద కొంటవేరు కాని ఇంకా పల్లెవన ఇచ్చిన కూర కూడా కొంట పోతారా మేక కూర లేదు ఏం లేదు నో 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బై అందరికి కలవాలి.